యేసుక్రీస్తు నాదనియందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ద్వారా మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీరందరూ కూడా హేరాళముగా దీవించబడాలి అని, మీరందరూ కూడా విశ్వాసములో బలపడి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఆ దేవుని మహిమపరుచుకుందాం. అందరూ కూడా మోకరించండి, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరు కూడా మోకరించి ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. ప్రార్థన లేకపోవడం ద్వారా అనేక సమస్యలు నా కుటుంబంలో వస్తున్నాయి. ప్రార్థన లేకపోవటం ద్వారా, కుటుంబ ప్రార్థన లేకపోవడం ద్వారా, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం ద్వారా, సంఘ ప్రార్థనలో పాలు పంచుకోకపోవటం ద్వారా నేను సాతానుకు బానిసను అవుతూ ఉన్నాను, సాతాను శక్తులకు బానిసను అవుతూ ఉన్నాను. ప్రభా, ఈరోజు ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయమని, ప్రార్థించే మంచి మనసును దయచేయమని, నీ పరలోక అభిషేకాన్ని నాకు కుమ్మరించమని ఆ గొప్ప దేవుని అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అడుగుడు మీకు ఇవ్వబడదు, తట్టుడు మీకు తెరవబడదని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరినీ దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. 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 యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలీయా ప్రార్థించగా ఎంతో శక్తిని పొందుకున్నాడు. ఎడారిలో జీవిస్తున్నప్పటికీ కావలసినటువంటి ఆహారాన్ని పొందుకున్నాడు. ఏలీయా ప్రార్థిస్తూ ఉండగా కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవా, నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, అభిషేకించండి ప్రభా, ప్రార్థించే శక్తి నాకు దయచేయండి ప్రభా. ప్రార్థనలో ప్రభా బలహీన పడకుండా ఎల్లప్పుడూ సదా నిరంతరము ప్రార్థించే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన అనే ఆయుధాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన అనే వరముతో నన్ను దీవించండి ప్రభా. ప్రార్థన ద్వారా నన్ను అభిషేకించండి ప్రభా. మీ ఆత్మశక్తితో నన్ను నింపండి ప్రభా. అందరూ చెప్పలతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా, ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలీయా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా.
దానియేలు సింహాల్లో ఉన్నప్పుడు, సింహపు బోనులో ఉన్నప్పుడు, ఆకలితో ఆ సింహాలు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థించగా ఆ ఏ ఒక్క సింహము కూడా ఆయనను తాకకుండా ప్రభు నామములో రక్షించబడ్డాడు. ఈరోజు మనము కూడా ఆపద కాలములో, సమస్యల కాలములో, అనారోగ్య కాలములో, ప్రమాదాల కాలములో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు కూడా అదే శక్తితో మనందరిని బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు, మనందరిని అభిషేకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పటి వరకు ప్రార్థన అశ్రద్ధ చేసిన సమయాలని, గుడికి వెళ్లకుండా దేవుని అగౌరవపరిచిన సమయాన్ని బట్టి, ప్రార్థన కుటుంబంలో ప్రార్థన లేకుండా అనవసరమైన వాటికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ దేవుని క్షమాపణ అడుగుతూ ప్రభువా, దానియేలు వలె ఎడతెగక అన్ని సమయాల్లో ప్రార్థన చేసే మహాశక్తిని మాకు దయచేయండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుంటాం. సరసాల్లో నుండి విడుదలను వారికి దయచేశారు. ఈ పెద్దలు ప్రార్థించగా ఆయన యొక్క వస్త్రము ద్వారా అనేకమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు జరిపించారు. ఈరోజు ప్రభా, మేమందరం కూడా ప్రార్థించగా మీ శక్తిని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, మీ కృపను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, ప్రార్థనలో బలపడే భాగ్యాన్ని దయచేయమని గొప్ప దేవుని వేడుకుంటాం. నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్ల దిగి రావా, నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్ల దిగి రావయ్యా, వేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్ల దిగి
అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యాతో. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. 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 ఈ పరలోక అభిషేకం 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 కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీ ఉన్నతమైన నామములో దీవించమని వేడుకుంటున్నాను. ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని తొలగించమని వేడుకుంటున్నాను. వ్యాధి బాధలను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. దుష్ట శక్తులను విడుదల దయచేయమని, ఆటంక శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. పాపపు శాపపు శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ప్రార్థన అనే ఆయుధాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. శాపాల నుండి రోగాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా, ప్రార్థన శక్తిని కలిగి మీ అభిషేకాన్ని పొందుకుని మీతో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని మీ దీవెనలన్నీ కూడా పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం.
యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. యేసు రక్తములో ప్రతి బిడ్డ కడగబడును గాక. ఆమేన్. యేసు నామములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. యేసు నామములో కుటుంబములో ఉన్న అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత, అభిషేక, ఆశీర్వాద వరాలు వచ్చును గాక. ఆమేన్. నూతన గృహాలు నిర్మించబడును గాక. ఆమేన్. యవనస్తులకు బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. చదువుకున్న వారికి బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. మంచి ఉద్యోగాలు వచ్చును గాక. ఆమేన్. సంతాన వరము లభించును గాక. వివాహ సంబంధాలు జరుగును గాక. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు సిద్ధము కావును గాక. బిజినెస్ గొప్పగా ప్రారంభమవును గాక. ప్రత్యేకమైనటువంటి అవసరాలన్నీ కూడా మీ పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉండగా ఈ బిడ్డలందరూ కూడా దీవించి కాచి కాపాడమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించి మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభుకి సమర్పించి ఇంకా దేని నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు. అతి త్వరలోనే దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఊహించని కార్యాలు చేస్తున్నాడు. ఆయన ముందు మోకరిస్తే ఎవరి ముందైనా నిలబడగలిగే శక్తిని ఆయన నీకు ఇస్తాడు. విశ్వాసంతో ప్రార్థించి ప్రభా ఆ ప్రార్థన శక్తిని నాకు దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకున్నాను. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున